చాక్లెట్లు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్లోని పిన్ననవారి వీధిలో జరిగింది. తండ్రి ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చాక్లెట్లను స్కూలుకు తీసుకెళ్లి తిన్నాడు బాలుడు సందీప్. అయితే తిన్న కాసేపటికే బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ఊపిరాడక మృతి చెందాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్లోని పిన్ననవారి వీధిలో జరిగింది. తండ్రి ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చాక్లెట్లను స్కూల్కు తీసుకెళ్లి తిన్నాడు బాలుడు సందీప్. అయితే తిన్న కాసేపటికి బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ఊపిరాడక మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి. పర్వీన్ వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో చాక్లెట్ తింటుండగా మూడో తరగతి చదువుతున్న బాలుడు ఊపిరాడగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇక నిన్న ఉదయం 8 గంటల ప్రాంతం లోపల సందీప్ అనే బాలుడిని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో దింపడానికి తండ్రి వెళ్ళాడు. అయితే తనతో పాటు మధ్యాహ్నం లంచ్ తర్వాత తినడానికి చాక్లెట్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే స్కూల్కి వెళ్ళగానే బాలుడు ఆ చాక్లెట్స్ తిన్నాడు. అయితే తిన్న తర్వాత వెంటనే స్పృహ తప్పి స్కూల్లోనే పడిపోవడంతో యాజమాన్యం తండ్రికి సమాచారం అందించింది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే బాలు మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్పారు. అయితే చాక్లెట్ తింటున్న క్రమం లోపల అది గొంతులో ఇరుక్కుపోవడంతోనే చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే గత నెల లోపల ఈ బాలుని యొక్క తండ్రి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. వ్యాపారరీత్యా వెళ్ళినటువంటి తను తన ముగ్గురు కుమారులకు గాను ఆ చాక్లెట్ తీసుకోవడం జరిగింది. అయితే వాటిని స్నాక్స్ గా రోజు స్కూల్లో తినడానికి పంపించడంతో ఆ బాలుడు త్వరిత తినే క్రమం లోపల అది మింగడంతో అది గొంతులో ఇరుక్కున్నట్టుగా అయితే వైద్యులు చెప్పారు. మొత్తానికి ఆ కొడుకుల కోసం ఆప్యాయంగా తీసుకొచ్చిన చాక్లెట్ కారణంగా ప్రాణం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మునిగాయలు పిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క పారి నుంచి వచ్చిన చాక్లెట్లు ఆ పరిమాణం పెద్దగా ఉండడంతో కూడా చాలా జాగ్రత్త పాటించాలంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పరి ఓకే, థ్యాంక్ యూ వేణు.